తాలూకా చిత్రాన్ని మీరు ప్రపంచ వేదికల మీద మాట్లాడే విధంగా మీ సినిమా ఉందా అనేది చూడాలి. అటువంటి సినిమా మనం తీయగలుగుతున్నావా? తీయలేదు. మన చరిత్రలో 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అలాంటి సినిమా రాలేదు. కాబట్టి యువకులు, కుర్రాళ్ళు, కొత్తగా సినిమా రంగం మీద అభిమానం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహా సినిమా తీయడానికి ఇది అద్భుతమైన అవకాశం. టిక్కెట్ల రేట్లు తగ్గాలి, దానికి ప్రభుత్వం తీసుకున్న చొరవని మేము స్వాగతిస్తున్నాం. అలాగే మిగిలిన ధరలు తగ్గడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటే దానికి కూడా మద్దతుగా ఉంటాం. అలాగే టిక్కెట్ల రేట్లు పెంచాలి అని ప్రజల చేత డిమాండ్ చేయించే కుట్ర హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ పన్నుతోంది. ఆ కుట్రని వ్యతిరేకించండి. ఎవడైనా సరే ధరలు తగ్గాలనుకుంటాడు. ఈ రోజున ఒక మధ్యతరగతి వాడు సినిమాకి వెళ్ళాలంటే 5,000-6,000 అయిపోతుంది. ఇద్దరు పిల్లలు సినిమాకి వెళ్ళాలని ఈ పరిస్థితి పోవాలి. థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని ప్రతి హీరో మాట్లాడుతారు. కానీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉందా? అక్కడ టికెట్ రేట్లు భయంకరంగా ఉన్నాయి. లోపలికి వెళ్తే పాప్కార్న్ కొంటే 500 రూపాయలు, ఒక ట్రే కొంటే 1,000 రూపాయలు బాధేస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. మల్టీప్లెక్స్ ధరలున్నాయి, రిఫ్లెక్ట్ చేస్తున్న సింగిల్ థియేటర్లో, సింగిల్ స్క్రీన్ క్యాంటీన్లో కూడా ధరలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ చేయాలి. పరిశ్రమలో జరుగుతున్నటువంటి, పరిశ్రమ వైపు నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని కూడా సినిమా అభిమానులు, హీరోల అభిమానులు కూడా గుర్తించి ఒక ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయం చెప్పడం కోసం ఈ రోజున మేము మేము సినిమా అభిమానులు, మంచి సినిమా అభిమానులు, ఏ హీరోకి అభిమానులు కాదు. నేను పర్సనల్గా వచ్చిన ప్రతి సినిమా అంతా చూస్తాను. నేను సినిమా, నాకు సినిమా అభిమానం. సినిమా అనేది ఖచ్చితంగా ఆకాశ మార్గం పట్టింది, దాన్ని భూమార్గం పట్టించాల్సినటువంటి అవసరం ఉంది. సినిమాని తిరిగి నేల మీదకి తీసుకురావాలి. ఈ 1000 కోట్ల బడ్జెట్, హీరోలకు 100 కోట్లు, ఇవంతా దారుణమైనటువంటి దోపిడీ. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం. తాలూకా చిత్రాన్ని మీరు ప్రపంచ వేదికల మీద మాట్లాడే విధంగా మీ సినిమా ఉందా అనేది చూడాలి. అటువంటి సినిమా మనం తీయగలుగుతున్నావా? తీయలేదు. మన చరిత్రలో 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అలాంటి సినిమా రాలేదు. కాబట్టి యువకులు, కుర్రాళ్ళు, కొత్తగా సినిమా రంగం మీద అభిమానం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహా సినిమా తీయడానికి ఇది అద్భుతమైన అవకాశం. టిక్కెట్ల రేట్లు తగ్గాలి, దానికి ప్రభుత్వం తీసుకున్న చొరవని మేము స్వాగతిస్తున్నాం. అలాగే మిగిలిన ధరలు తగ్గడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటే దానికి కూడా మద్దతుగా ఉంటాం. అలాగే టిక్కెట్ల రేట్లు పెంచాలి అని ప్రజల చేత డిమాండ్ చేయించే కుట్ర హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ పన్నుతోంది. ఆ కుట్రని వ్యతిరేకించండి. ఎవడైనా సరే ధరలు తగ్గాలనుకుంటాడు. ఈ రోజున ఒక మధ్యతరగతి వాడు సినిమాకి వెళ్ళాలంటే 5,000-6,000 అయిపోతుంది. ఇద్దరు పిల్లలు సినిమాకి వెళ్ళాలని ఈ పరిస్థితి పోవాలి. థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని ప్రతి హీరో మాట్లాడుతారు. కానీ థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉందా? అక్కడ టికెట్ల రేట్లు భయంకరంగా ఉన్నాయి. లోపలికి వెళ్తే పాప్కార్న్ కొంటే 500 రూపాయలు, ఒక ట్రే కొంటే 1,000 రూపాయలు బాధేస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. మల్టీప్లెక్స్ ధరలు ఉన్నాయి, రిఫ్లెక్ట్ చేస్తున్న సింగిల్ థియేటర్లో, సింగిల్ స్క్రీన్ క్యాంటీన్లో కూడా ధరలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ చేయాలి. పరిశ్రమలో జరుగుతున్నటువంటి, పరిశ్రమ వైపు నుంచి జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని కూడా సినిమా అభిమానులు, హీరోల అభిమానులు కూడా గుర్తించి ఒక ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయం చెప్పడం కోసం ఈ రోజున మేము మేము సినిమా అభిమానులు, మంచి సినిమా అభిమానులు, ఏ హీరోకి అభిమానులు కాదు. నేను పర్సనల్గా వచ్చిన ప్రతి సినిమా అంతా చూస్తాను. నేను సినిమా, నాకు సినిమా అభిమానం. సినిమా అనేది ఖచ్చితంగా ఆకాశ మార్గం పట్టింది, దాన్ని భూమార్గం పట్టించాల్సినటువంటి అవసరం ఉంది. సినిమాని తిరిగి నేల మీదకి తీసుకురావాలి. ఈ 1000 కోట్ల బడ్జెట్, హీరోలకు 100 కోట్లు, ఇవంతా దారుణమైనటువంటి దోపిడీ. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం.